వాళ్ళ మా అందర్ని ఒక రోజు రెండు రోజులు మూడు రోజుల పాటు పోలీస్ స్టేషన్ లో గంటల తరబడి పెట్టి మానసిక ఆందోళనకు గురి చేసి కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేయటం తగదనేటువంటిది మేము అందరం కూడా ఉపాధ్యాయ సంఘాలుగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ లో చాలా దారుణమైనటువంటి అంశాలను కూడా రాశారు. వాటిని కూడా రిటర్న్ గా వారికి అందజేసాం. మేము ఆ విధమైనటువంటి వైఖరి మేము ఉపాధ్యాయులుగా లేమనేటువంటిది మా సిపిఎస్ రద్దు చేసేటువంటి ప్రయత్నమే చేయాలనేది మాత్రమే మేము కోరుతా ఉన్నాం. కానీ ఇలాంటి కేసులు ఎలా ఉంటే బేషరతుగా వాటన్నింటినీ ఉపసంహరించుకోవాలనేటువంటిది మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని గౌరవంగా మేము చేసుకునేటువంటిది దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రక్క నిర్వహిస్తూ మరొక ప్రక్క మా మీద ఇన్ని కేసులు పెట్టి మమ్మల్ని మానసికంగా ఆందోళనకు గురి చేయడం మేము ఏ రకంగా చూడాలనేటువంటిది మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం, అధికారుల దృష్టికి తీసుకెళ్లాం, మా గౌరవ పోలీస్ అధికారుల దృష్టికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మా ఉపాధ్యాయులు ఎవరు సంఘ విద్రోహ శక్తులు కాదు. మేము ఈ రోజున పాఠశాలల్లో బోధన చేసేవాళ్ళమే. మాకున్నటువంటి ఇబ్బందుల్ని ఏ రూపాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరగని సందర్భంలోనే మేము ఆ పిలుపులు అయినా ఆ విధమైనటువంటి పిలుపులను ఉపసంహరించుకున్నా మా మీద ఈ రోజున ఆ విధమైనటువంటి కేసుల్ని ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి సిపిఎస్ రద్దు చేయటం అలాగే ఓపీఎస్ అమలు చేసే దానికోసం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈయన సెలూన్ షాపును పెట్టి సంవత్సరానికి కోటి రూపాయలు పైన సంపాదిస్తున్నారు. మీరు చేయాలా, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ మిత్రులారా. సిపిఎస్ మీద ఒక మాట వద్దా? ఓకే ఓకే ఓకే. ఈయన సెలూన్ షాపును పెట్టి సంవత్సరానికి కోటి రూపాయలు పైన సంపాదిస్తున్నారు. మీరు చెయ్యాలా, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.